పులగం గురించి తెలిసిన వాళ్ళకి పులగం తయారీ విధానానికి కూడా ఒక వీడియోనా అని ఆశ్చర్యపోవచ్చు. అంటే అంత సింపుల్గా ఉంటుంది ఈ ప్రిపరేషను, కానీ పులగం అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇదివరకు దేవునికి నైవేద్యంగా ఎక్కువగా ఈ పులగం అన్నాన్ని పెట్టేవాళ్ళు. ఇప్పటికి కూడా చాలామంది గ్రామదేవతలకి పులగాన్ని నైవేద్యంగా పెడతారు. ఇది చాలా బలమైన ఆహారం. సామలతో పులగం అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. ఏ మిల్లెట్తోనైనా మనం ఈ పులగాన్ని తయారు చేసుకోవచ్చు. నేను సామలు తీసుకున్నాను. సామలు లిటిల్ మిల్లెట్ అంటారు. దీన్ని ఒక రెండు సార్లు వాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోండి. పెసరపప్పు ఒక కప్పు సామలు తీసుకున్నాం కదా, ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకుని దీన్ని కూడా ఒకసారి వాష్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. నానని రెండింటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకుని ఒక కప్పు సామలు తీసుకున్నాం కదా, మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకుని సామలు పప్పు మెత్తగా ఉడికే వరకు మనం కుక్ చేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకోండి, లేకపోతే వాటర్ సరిపోదు. హైలో పెట్టుకున్నారు కొన్ని పొంగిపోతుంది, పప్పు కూడా కలిసి ఉంది కాబట్టి తొందరగా పొంగిపోతుంది. వాటర్ సరిపోదు, అప్పుడు సిమ్లోనే నిదానంగా కుక్ చేసుకోవాలి. ఈ పులగం అన్నం అనేది చాలా బలమైన ఆహారం, ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ మూడు ఉంటాయి. అందువల్ల ఇది పూర్వం పిల్లలు కొంచెం స్ట్రాంగ్గా బలంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఈ ఆహారాన్ని ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సామలు పప్పు బాగానే ఉడికిని బాగా ఉడికాక మనం దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మిల్లెట్స్ ఉన్నాయి కదా, మిల్లెట్స్లో కార్బోహైడ్రేట్స్, ఫైబరు ఎక్కువ కంటెంట్ ఉంటుంది. అలాగే మనం పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు నెయ్యి యాడ్ చేస్తాం, దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్. అందువల్ల ఏమవుతుందంటే ఈ మూడు చాలా మంచిది మనకు, అంటే సంపూర్ణ ఆహారం కింద చెప్తారు. ఇదివరకు పూర్వం మాటకి పప్పు వండేవాళ్ళు కాదు, ఇట్లా పులగాన్ని ఎక్కువగా ప్రసాదానికి చేసుకునేవాళ్ళు. ఆ ప్రసాదం మనమే తింటాం కాబట్టి మనకు కూడా మంచిదని ఇట్లా ఎక్కువ ప్రిపరేషను జరిగేది. లాస్ట్లో నెయ్యి కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంటే ఎప్పుడైనా ప్రసాదానికి మనం ప్రిపరేషన్కి టైం ఎక్కువ లేనప్పుడు ఇలాంటప్పుడు సింపుల్గా మనం, అంటే మిల్లెట్స్తో అయితే మనం నానబెట్టడానికి టైం ఎక్కువ పడుతుంది, కానీ ఇప్పుడు మామూలుగా రైస్తో వాటితో అయితే మనకు తొందరగానే అయిపోతే. ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అక్కర్లేదు, ఈ మూడు మన ఇంట్లో ఉండేవి. నెయ్యి లేకపోయినా పర్వాలేదు, పెసరపప్పు బియ్యంతో అయినా మనం ఈ నైవేద్యాన్ని తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చిరుధాన్యాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి.